సో నా పేరు రాజశేఖర్ బసవరాజు, నేను వాషింగ్టన్ డిసిలో ఉన్నాను. అట్లాగే ఈరోజు మనతో మాట్లాడటానికి డాక్టర్ ఎస్వి ప్రసాద్ గారు, ఒక బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ నారాయణాద్రి హాస్పిటల్స్ ఇన్ తిరుపతి. అట్లాగే వీరు అమెరికా పర్యటనలో ఇక్కడ కూడా కొంతమంది డాక్టర్స్ తోటి కలిసి ఇక్కడ కోవిడ్ సిచ్యుయేషన్ కొద్దిగా అనాలిసిస్ చేయడం జరుగుతుంది నార్త్ కేరళ నుంచి. సార్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైం అండి, వెల్కమ్. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఇండియాలో కానీ ఇక్కడ అమెరికాలో కానీ పరిస్థితులు ఏంటంటే కనుక కొద్దిగా కంపారిటివ్లీ అమెరికాలో ఇండియాలో తీసుకుంటే కనుక దారుణంగా ఉండే పరిస్థితులు. అట్లాగే అమెరికాలో కూడా ఏంటంటే కేసులు వరకు చాలా పెరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. సార్ ఇట్లా సెకండ్ వేవ్ చాలా ఇంపాక్ట్ పడుతుంది, అంటే ప్రికాషన్స్ తీసుకోకపోవటం వలన, లేదంటే కనుక దేని గురించి అంటారు మీ అనాలిసిస్ లో? మెయిన్ గా ఈ యాక్చువల్ గా ఈ కేసులు పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇండియాలో అయితే ఈ క్రౌడింగ్, ఓవర్ క్రౌడింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ది సోషల్ డిస్టెన్సింగ్ అట్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటంటే మాస్కులు ఎవరు వాడటం లేదు. మాస్కులు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ ది వన్ ప్రివెంటివ్ సాధనం అన్నమాట. ఈ కోవిడ్ నుంచి రక్షించుకోవటానికి అది పెద్ద సాధనం. అదే నోబడి ఈజ్ ఫాలోయింగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ ఫాలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఈ ర్యాలీస్ ఎలక్షన్ ర్యాలీస్ అంట, మీటింగ్ అంట, అండ్ ఈ ఫెస్టివల్స్, ఇవన్నీ దే ఆర్ యాడింగ్ టు ది లాస్ ఆఫ్ దిస్ వాట్ యు కాల్ ది సోషల్ డిస్టెన్సింగ్. సోషల్ డిస్టెన్సింగ్ ఎప్పుడైతే ఉండదో ఈ కేసులు పెరగటం చాలా ఈజీ అయిపోతుంది. వైరస్ ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది. సో అది కారణము. ఇంకా అది కాకుండా ఈ మాస్కులు వాడకుండా పోవడం ఒకటి. మ్యుటేషన్స్ చాలా ఈజీగా జరుగుతుంది ఇప్పుడు. ఈ యాక్చువల్గా ఏంటంటే వైరస్ ఏంటంటే ఒక మ్యుటేషన్ పైన ఉండదు, అది ఇట్ గోస్ ఆన్ టేక్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్స్, చేంజింగ్ ది పొజిషన్ ఆఫ్ ది ప్రోటీన్స్ ఇన్ ది స్పైక్స్ అండ్ సర్ఫేస్ ఆఫ్ ది మెంబ్రేన్, సర్ఫేస్ ఆఫ్ ది ప్రోటీన్స్. సో ఇది చేంజెస్ వచ్చే దానివల్ల ఏంటంటే ఈ మ్యుటేషన్స్ వచ్చి దే బి సమ్టైమ్స్ దే బికమ్ వెరీ విరులెంట్. విరులెంట్ అంటే దే బికమ్ వెరీ త్వరగా ఇన్ఫెక్టివిటీ అయిపోవటము అండ్ సీరియస్ అవడము పేషెంట్స్ జరుగుతుంది అనమాట. చెప్పినట్టుగా లైక్ మనం ప్రీవియస్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే కనుక అది ఫస్ట్ వేవ్ లో చాలా మంది చెప్పారు ఈ వైరస్ వీక్ అయిపోతుంది మనకి, ఎందుకంటే కనుక ఒక సమ్మర్ లో వస్తే కనుక వీక్ అవుతుంది. మళ్ళా ఇప్పుడు ఈ వైరస్ ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా, ఎందుకంటే కనుక ఇప్పుడు ఇంకా ఆ స్ట్రాంగ్నెస్ ఉందా, లేదంటే కనుక ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అది? అది మెయిన్ గా కారణం వచ్చి మ్యుటేషన్. మ్యుటేషన్ వల్లనే ఇట్ హస్ బికమ్ మోర్ విరులెంట్. విరులెంట్ అంటే చాలా సీరియస్నెస్ అయిపోతుంది అనమాట, త్వరగా స్ప్రెడ్ అవటం ఒకటి. ఇంకోటి పేషెంట్ కూడా సీరియస్ అవటం వచ్చి కారణం వచ్చి ఈ మ్యుటేషన్సే. సో ఈ మ్యుటేషన్స్ వల్ల ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ యాక్చువల్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే పేషెంట్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత డిసీజ్ రావటం, సిమ్టమ్స్ రావటం, దట్ ఈస్ కాల్డ్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా తగ్గిపోయింది ఇప్పుడు. యాక్చువల్గా 2-3 డేస్లోనే పేషెంట్స్ ఆర్ గెట్టింగ్ ది డిసీజ్. ఏంటంటే 1 వీక్ పట్టేది, ఇప్పుడు ఏంటంటే 2-3 డేస్లోనే వీఆర్ సీయింగ్ ది డిసీజ్ ఇన్ ది పేషెంట్. సో ఆఫ్టర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. సో అట్లాగే మీరు ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ కొంతమంది డాక్టర్స్ తోటి కలిసి చేయటం జరుగుతుంది. మనకి వ్యాక్సినేషన్ పరంగా తీసుకుంటే కనుక ఇప్పుడు ఇండియాలో ఉండే వ్యాక్సినేషన్ ఇక్కడ ఉండే వ్యాక్సినేషన్ కి మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు ఇందులో? యాక్చువల్గా ఏంటంటే అమెరికాలో ఉండే వ్యాక్సిన్స్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అంటే ఆర్ఎన్ఏ పైన పనిచేసే వ్యాక్సిన్స్. ఇవి ఆర్ఎన్ఏకి ఆపోజిట్గా యాంటీబాడీస్ వస్తాయన్నమాట. వెరాజ్ ఇండియాలో వచ్చి ఈ వైరల్ ట్రాన్స్మిషన్ వచ్చి వైరస్ వెక్టర్ వ్యాక్సిన్స్ అంటారు. వైరస్ వెక్టర్ వ్యాక్సిన్స్ ఒక వైరస్ని తీసుకొని దానికి స్పైక్ ప్రోటీన్స్ని యాడ్ చేస్తారనమాట, స్పైక్ ప్రోటీన్స్. సో దే ఆర్ కాల్డ్, ఎస్పెషల్లీ మన ఆక్స్ఫర్డ్ టీకా ఉంది కదా, ఆస్ట్రాజెనెకా టీకా, అది వచ్చి చింపాంజీస్ నుంచి తీస్తారు. యాక్చువల్లీ అడినో వైరసెస్, అవి అడినో వైరసెస్ తీసుకొని దానికి ఈ స్పైక్ ప్రోటీన్స్ని యాడ్ చేస్తారు. సేమ్ థింగ్ లైక్ జేఎన్జే వ్యాక్సిన్ కూడా అదే వ్యాక్సిన్ అనమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కోవాక్సిన్ వ్యాక్సిన్ అని ఇంకోటి ఉంది ఇండియాలో. కోవాక్సిన్ వ్యాక్సిన్ ఈజ్ ఎ డెడ్ వైరస్, ఎంటైర్ వైరస్ డెడ్ వైరస్ అని తీసుకొని దాన్ని ఇనాకులేట్ చేస్తారనమాట యాజ్ ఎ వైరస్. కోవిషీల్డ్ అని ఇంకోటి కూడా ఉంది కదండి, అదే కోవిషీల్డ్ అనేదే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్ అండ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అంటారు. అది ఆల్ ఓవర్ ది వరల్డ్ వాడుతున్నారు, అది యూరోపియన్ యూనియన్, యాక్చువల్ గా జర్మనీ అండ్ యూకే కొలాబరేషన్ తో ఆ వ్యాక్సిన్ తయారు చేశారు. అట్లాగే మనం ఇప్పుడు తీసుకుంటే కనుక వ్యాక్సినేషన్ వేయించుకున్న కానీ కొంతమందికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి వింటున్నాం, దాని గురించి మీరేమంటారు? యాక్చువల్ గా ఏంటంటే వ్యాక్సిన్ ఈజ్ టోటలీ డస్ నాట్ ప్రివెంట్ ది డిసీజ్, టోటల్ గా రాదని చెప్పలేము వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత. వ్యాక్సిన్ ఏంటంటే వ్యాక్సిన్ పేషెంట్ సివియర్ గా సివియర్ డిసీజ్ రాదు, అండ్ పేషెంట్ యూ విల్ నాట్ డై ఆఫ్ ది డిసీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే వెంటిలేటర్ పైన పోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ అవసరమయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ ఈవెన్ ఇఫ్ ది పేషెంట్ ఈస్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్ ఆఫ్టర్ వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ వల్ల పేషెంట్ ఈ చనిపోవడం అనేది, మార్టాలిటీ అనేది, మార్బిడిటీ అనేది చాలా తగ్గుతుంది, సివియారిటీ తగ్గుతుంది, సివియారిటీ తగ్గుతుంది. అట్లాగే మీరు ఇందా అని చెప్పినట్టుగా ఎందుకంటే కనుక ఈ ఆక్సిజన్ ఇప్పుడు చూసుకుంటే వైరస్ తీసుకుంటే కనుక చాలా ఎఫెక్టివ్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే లంగ్స్ వరకు ఇన్ఫెక్షన్ ఏంటంటే కనుక ఇప్పుడు వెళ్ళిపోతుంది దానికి, అంటే దాని లంగ్స్ లోకి వెళ్లకుండా ఇన్ఫెక్షన్ ని ఎలా మనం ప్రికాషనరీగా ఏమన్నా ఆపచ్చాసులు? అది అది మన చేతిలో లేదు, డిపెండ్స్ ఆన్ ది పేషెంట్స్ ఇమ్యూనిటీ ఆఫ్ ది పేషెంట్. పేషెంట్స్ ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ అంటే పేషెంట్ ఎంతవరకు ఆ డిసీజ్ ని ప్రొటెక్ట్ చేయగలదు, ఆ బాడీ ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలదు అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్. ఇప్పుడు యాక్చువల్ గా వైరస్ వచ్చి ఇప్పుడు యంగ్ ఇండివిజువల్స్ లో కొంచెం ఇమ్యూనిటీ బాగుండే వాళ్ళలో ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ తక్కువ ఉంటాయి. బట్ ఈవెన్ ఇది ప్రెజెంట్ ఈ సెకండ్ వేవ్ లో ఈవెన్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్ బికాస్ ఆఫ్ ది విరిలెన్స్ ఆఫ్ ది వైరస్. ఎందుకంటారంటే వైరస్ స్ట్రాంగ్ అయిందంటారా లేదంటే ఇట్ హస్ బికమ్ మోర్ విరిలెంట్. విరిలెంట్ అంటే అది మోర్ ఇట్ హస్ బికమ్ రాదర్ మోర్ యాక్టివ్ బిఫోర్ ఫస్ట్ ఫేజ్ కంటే కూడా ఇట్ హస్ బికమ్ మోర్ యాక్టివ్ అండ్ ఇట్ ఈస్ మోర్ విరిలెంట్. అంటే ఇది మళ్ళీ ఎప్పుడు తగ్గే అవకాశం ఛాన్స్ ఉంటుంది అంటారు, అంటే మనం ప్రిడిక్ట్ చేయలేము. యాక్చువల్గా ఏంటంటే 2-3 మోడల్స్ చేశారు, మిషిగాన్ యూనివర్సిటీ కూడా వాళ్ళు కూడా ఒక స్టడీ చేశారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మే 2nd week, 3rd week వరకు, 3rd week లో వీ మే సీ ది పీక్ ఆఫ్ ది కేసెస్ ఇన్ ఇండియా, సో వీ మే సే ఈవెన్ 10,000-10 lakh కేసెస్ పర్ డే అని. అండ్ ఇట్ మే కమ్ డౌన్, అంటే దే హావ్ నాట్ ఇన్ఫాక్ట్ ప్రెడిక్టెడ్ వెన్ ఇట్ విల్ కమ్ డౌన్ అని. బట్ ఏంటంటే ఒక 2 months మినిమం పట్టచ్చు అండి, మినిమం 2 months పట్టే ఛాన్స్ అయితే ఉంది. అంటే 2 months అంటే కనుక ఆన్ వాట్ బేసిస్ అంటే కనుక ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? యూజువల్ గా ఎప్పుడు కూడా ఈ పీక్ పోయిన తర్వాత ఈ ఇన్ఫెక్షన్ రేట్ ఇది వైరసే ఈ మ్యుటేషన్స్ అప్పుడు కూడా వస్తాయి, మ్యుటేషన్స్ వచ్చి స్లోగా ఇన్ఫెక్టివిటీ అదే తగ్గుతుంది, తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఈ కేసెస్ కూడా తగ్గటం మొదలు పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పేషెంట్ ఇది ఇమ్యూనిటీ స్టేటస్ ఆల్సో సమ్ టైమ్స్ మే ఇంక్రీజ్ బికాస్ ఇప్పుడు యాక్చువల్ గా వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటున్నారు కదా, ఈవెన్ 1 dose ఆఫ్ వ్యాక్సిన్ ఆల్సో కెన్ ప్రివెంట్ సమ్ పార్ట్ ఇన్ సర్టన్ పేషెంట్స్, సే అబౌట్ 40-50% ఆఫ్ ది కేసెస్ లో ఈ యాంటీబాడీస్ ఉంటాయి, అవి కూడా సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ విల్ కంట్రోల్ ది డిసీజ్. అట్లాగే ఇప్పుడు మీరు ఇందని చెప్పారు అంటే మెయిన్ గా ఏంటంటే ఇమ్యూనిటీ, అందరూ ఏంటంటే ఇమ్యూనిటీ ఉంటే కనుక కొద్దిగా లెస్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు, కానీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఉండడానికి ఇప్పుడు మీరు ఇందని చెప్పారు ఎందుకంటే ఇట్స్ వేరియస్ లైక్ డిపెండ్స్ ఆన్ ద బాడీ అండ్ దేర్ ఎందుకంటే హెల్త్ కండిషన్స్ మీద డిపెండ్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా కామన్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలంటే ఇప్పుడు అంటే డిఫరెంట్ వేస్ లో చాలా మంది చెప్తున్నారు, కానీ మీరు చూసిన వాటిలో ఎంతో మందికి మీరు సర్వీస్ చేస్తారు ఈ కోవిడ్ ఇంపాక్టెడ్ పేషెంట్స్ కానివ్వండి, ఇక్కడ మీరు అనాలిసిస్ లో ఇన్వాల్వ్ అయినారు, అంటే కరెంట్ స్టేటస్ లో వైరస్ ఉన్న దీని ప్రకారం ఇమ్యూనిటీ లెవెల్స్ ఏ విధంగా మనకి ఇంప్రూవ్ చేసుకోవచ్చు?
మెయిన్గా ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగట పెంచుకోవాలంటే ఈ వెజిటబుల్స్ అండ్ ది మెయిన్గా ఏంటంటే ప్రోటీన్స్ ప్రోటీన్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది ఇమ్యూనిటీ అన్నమాట. సో ఇవన్నీ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో యూజువల్గా ఈ ఇమ్యూన్ స్టేటస్ విల్ బి గుడ్ అన్లెస్ అదర్వైజ్ వాళ్ళు ఏదో సమ్ అదర్ డిసీజెస్ ఉంటే తప్పక, లైక్ ఏదో డయాబెటీస్ హైపర్ టెన్షన్ లేదంటే సమ్ ఏదో క్యాన్సర్ అట్లాంటివి ఉంటే తప్పక. అదర్వైజ్ వాళ్ళు కూడా ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది పని ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు వాళ్ళు కూడా ఏదైనా కూడా వాళ్ళలో ఏంటంటే కొన్ని ఇమ్యూన్ సప్రెసింగ్ డ్రగ్స్ వాడతారు వాళ్ళు. సో వాళ్ళలో అందువల్ల ఇమ్యూన్ స్టేటస్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. వాళ్ళు కూడా ఇదే టైప్ ఆఫ్ డైట్ దాన్ని ఫాలో అయితే దే విల్ బి ఎక్సర్సైజ్ మీరు చెప్పిన ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్ డెఫినెట్లీ ఉపయోగపడతాయి డైట్. సో ఇప్పుడు మనం చూసుకుంటానికి ఇప్పుడు ఇక్కడ మీరు మెడిసిన్ చూసారు ఇప్పుడు అంటే ఆయనకి ఇప్పుడు ఫస్ట్ ఒక షాట్ ఇస్తున్నారు వ్యాక్సినేషన్ చూసుకుంటే కనుక వన్ షాట్ సెకండ్ షాట్ ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఫస్ట్ షాట్లో వేయించుకున్న తర్వాత ఈ సెకండ్ షాట్ గ్యాప్ లేదన్నా ఎఫెక్ట్ అయ్యారనుకోండి దానికి అంటే మళ్ళీ సెకండ్ షాట్ తీసుకోవచ్చా లేదంటే ఆయనకి ఏంటి దాని ప్రాసెస్ ఏంటి? యూజువల్గా ఏంటంటే సెకండ్ షాట్ తీసుకోక ముందు వచ్చింది అంటారా? నా సెకండ్ షాట్ తీసుకోక ముందు ఫస్ట్ షాట్ అయిపోయింది సెకండ్ షాట్ టైం ఫ్రేమ్ ఉంది కదా కోవిడ్ ఈస్ కంట్రోల్డ్ మనం ఆరు వారాల నుంచి 8 వారాల వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. అంటే వీళ్ళకి ఏమన్నా అంటే కనుక మామూలుగా అంటే ఒకవేళ కోవిడ్ ఎఫెక్ట్ అయిన పీపుల్ కి ఒకవేళ ఇప్పుడు మెడిసిన్ అంటూ ఏంటంటే మనం చూస్తున్నాం మెడిసిన్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇండియా పరిస్థితి చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. ఇట్లా బ్లాక్ లో అమ్ముతున్నారు మీకు తెలుసు వినే ఉంటుంది 40,000 ఒక్కొక్క ఇంజెక్షన్ 40,000-50,000 హాస్పిటల్స్ లో. అట్లాగే ఇక ప్యాకేజీలు కూడా ఇచ్చేస్తున్నారు ఏంటంటే కనుక జాయిన్ అయినప్పుడు 5 లాక్స్ కట్టేయాలని. అంటే మూలాన ఒక కామన్ మ్యాన్ అన్న వాళ్ళ గురించి ఒక డాక్టర్స్ గా అనక ఇప్పుడు అబ్నాట్ ఏంటనక ఒక డాక్టర్ గురించి నేను మాట్లాడట్లేదు అంటే జరుగుతున్న పరిస్థితులు పట్టేసేసి దాని గురించి మీకు కామెంట్ ఏమంటారు? అది యూజువల్గా ఇవన్నీ స్ట్రే ఇన్సిడెంట్స్ ఉంటాయి సార్, ఎక్కడో ఒకటే అలా జరుగుతుంటుంది. యూజువల్గా ఇవన్నీ ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్. వెరీ రేర్లీ ఇన్సిడెంట్స్ జరగచ్చేమో, బట్ దే ఆర్ నాట్ రెగ్యులర్. అంటే మీరు ఒక జస్ట్ ఒక కామన్ మ్యాన్గా మీరు చెప్పగలుగుతారు ఇదేమాట? డెఫినెట్ కామన్ మ్యాన్ అంటే ఇంకా నేను హాస్పిటల్ డైరెక్టర్ కాకుండా ఒక కామన్ మ్యాన్గా మీరు చెప్పగలుగుతారు ఇదేమాట? అది యూజువల్గా ఏంటంటే దెర్ ఈస్ యాక్చువల్గా షార్టేజ్ ఆఫ్ రెమిడిసివిర్ అనేది షార్టేజ్ అయితే ఉంది, బట్ ఆ షార్టేజ్ని వేరే రూపంలో కూడా ఈ పబ్లిక్ వేరే రూపంలో అర్థం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. బట్ అంటే యాక్చువల్గా ఏంటంటే రెమిడిసివిర్ ఈజ్ నాట్ ది డ్రగ్ విచ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఎవ్రీ కేసు. ప్రతి పాజిటివ్ పేషెంట్ కి రెమిడిసివిర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మైల్డ్ కేసెస్ లో దేర్ ఇస్ నో నీడ్ టు గివ్ ది రెమిడిసివిర్ ఇంజెక్షన్. ఓన్లీ సీరియస్ కేసెస్ లో టాబ్లెట్స్ మూలంగా కవర్ అయిపోతుందా రికవరీ? అంటే మామూలుగా రెగ్యులర్ అంటే రెగ్యులర్ ట్రీట్మెంట్ ఈజ్ ఎనఫ్. టాబ్లెట్స్ అంటే అది ఓన్లీ ట్రీట్మెంట్ లైక్ టు ఇంప్రూవ్ ది జనరల్ కండిషన్ ఆఫ్ ది పేషెంట్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఈజ్ ఎనఫ్. ఫర్ మైల్డ్ కేసెస్ సిమ్టమ్స్ ఏదో ఫీవర్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, అది ఏదో కొన్ని కొన్ని జింక్ అట్లాంటివి మామూలుగా వాడుతుంటే అవి ఎంతవరకు ఉపయోగం అనేది మనం వీ కెనాట్ డెఫినెట్లీ సే, బట్ వీ కెన్ యూజ్ దెమ్. అంటే మీరు ఫస్ట్ లో చెప్పారు ఎందుకంటే ఆయనకి ఇప్పుడు మ్యూచువల్ గ్యాదరింగ్స్ అలా పొలిటికల్ గా ఇప్పుడు ఎలక్షన్స్ కానివ్వండి వీటన్నిటికీ యాక్చువల్ మీరు డైరెక్టర్స్ అంటే ఒక డాక్టర్ గా ఉండేసి మీరు డాక్టర్స్ పోవడం నుంచి గవర్నమెంట్ గా ఏమైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఇట్లా ఏమన్నా అవాయిడ్ చేయండి దీని మూలన ఈ కోవిడ్ ఇంకా ఇది అవుతుందని? సార్ ఇది 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 పాలసీ డెసిషన్ సార్. అవి అది ఏదో ఒక ఒక హాస్పిటల్ వాళ్ళు ఒకరు చెప్తే అయ్యేది కాదు. డాక్టర్స్ ఫోరం తరపు నుంచి ఆల్రెడీ ఇట్ వాస్ బికాస్ ఐఎంఏ వాళ్ళు కానీ సమ్
ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ బికాస్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్ దే టేక్ ది ఒపీనియన్స్ ఆఫ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ అండ్ దే గో బై దేర్ ఒపీనియన్స్. అట్లాగే చిట్ట చివరిగా మీరు అంటే ఆయనకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కానీ మీరు ఇక్కడ కూడా కొద్దిగా అనాలిసిస్ చేయడం జరిగింది అమెరికాలో ఈ విజిటింగ్ లో వచ్చేసి కూడా ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అట్లాగే మీరు ఇండియాలో కూడా మళ్ళీ వెళ్ళిన తర్వాత ఈ అంటే ఏ విధమైన అంటే పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ హావ్ టు అవాయిడ్ ది సోషల్ గ్యాదరింగ్స్. సోషల్ గ్యాదరింగ్స్ అండ్ మెయింటైన్ ది సోషల్ డిస్టెన్స్. మాస్కింగ్ మాస్క్ ఇస్ మాండేట్ మాండేటరీ mask is a mandatory and sometimes double masking is usually now advised. And in quote in the day, even in India we are advising and even the government also advises the use of mask in the houses also. Intlo kuda mask eskomani cheptunnaru, sanitizer chaala upayogam undi. And in quote in the day, social distancing, you have to maintain the social distance and take proper diet and be at home unless otherwise you have a specific pressing work. Don't go outside, stay at home and you will be totally free of the disease. Chala thanks and thanks for your time. Atlage ippudu mana ప్రసాద్ గారు డాక్టర్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా జస్ట్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, అలాగే మాస్క్ ఇస్ మ్యాండేట్, అలాగే కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇంకా అట్లాగే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకుంటే వెజిటబుల్స్ కానివ్వండి, అట్లాగే ఇంకా అంటే దీనికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏముండదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ.